సమాజ అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా నగరాల సంఘం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన వెంకటరావు సూచించారు. నగరాలను బీసీలో చేర్చేందుకు సంఘం విశేష కృషి చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అధ్యక్షులుగా గుజ్జారి వెంకటేశ్వరరావు కొండ, గౌరవ అధ్యక్షులుగా ఈది సాంబశివరం, అసోసియేట్ అధ్యక్షులుగా ఈది సూరిబాబు, అలాగే ఉపాధ్యక్షులు వన్గా గూడెల వెంకటరమణ శ్రీను, ఉపాధ్యక్షులు టూగా రాయన వెంకట్రావు, ఉపాధ్యక్షులు త్రీగా రాయన ఆదిబాబు, ఉపాధ్యక్షులు ఫోర్గా పిల్ల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఫైవ్గా వానరాశి వరహాలు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శిగా బాయన శేఖర్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుకాసి ఎల్లేశ్వరరావు, కార్యదర్శి వన్గా ఎపిపిల్ల మూర్తి, కార్యదర్శి టూగా ఇపిపిల్ల దుర్గాప్రసాద్, కార్యదర్శి త్రీగా బాయన పూర్ణ వెంకట దుర్గారావు, కార్యదర్శి ఫోర్గా అరసవెల్లి అప్పారావు, కార్యదర్శి ఫైవ్గా సురుగుపల్లి అశోక్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. చక్కటి ఇది స్పందన వచ్చి ఎన్నో కుటుంబాలు వివాహాలకి ఆలస్యమైనటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం మాకు ఈ జిల్లా సంఘం చేపట్టడం వల్ల చాలా ఆదర్శంగా మాకు చాలా ఉన్నతంగా చాలా కుటుంబాలు కలపగలిగారని చాలా ఆనందం తెలియజేశారు. అందువల్ల ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా వచ్చారో వాళ్ళకి ముందు కూడా చక్కటి పరిపాలన అందించి ప్రజలందరికీ కూడా ఈ బీసీ సర్టిఫికేట్లు కానీ ఎడ్యుకేషన్లో కానీ పావర్టీలో ఎవరన్నా వెనకబడి ఉన్నటువంటి అందరికి కూడా బలహీన వర్గాలందరికీ మన కులంతో పాటు మిగతా కులస్తులు కూడా వెనుకబడిన జాతులు అన్నిటికీ కూడా 110 కులాలకు కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంగీత కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్ రామాయణ హరికథ గాన యజ్ఞంలో నిర్వహించిన ఉప్పులూరి స్వాతిక కర్ణాటక సంగీతం శ్రోతలను రంజింపజేశాయి. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం చక్కగా ఆలపించి ప్రేక్షకులు రక్తి కట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్ రామాయణ హరికథా గాన యజ్ఞంలో సుగ్రీవ పట్టాభిషేకం హరికథా గానం జరిగింది. సంగీత కళాశాల ఆవరణలోని గోకరాజు లైల గంగరాజు కళావేదికపై జరిగిన కార్యక్రమంలో ఉప్పలూరి స్వాతిక కర్ణాటక సంగీతంతో శ్రోతలను అలరించారు. వైలన్ బీవీఎస్ మహిదర్, మృదంగం కె అరవింద్ వాయిద్య సహకారం అందించారు. గుంటూరుకు చెందిన ధూళిపాళ శివరామకృష్ణ భాగవత సుగ్రీవ పట్టాభిషేకం హరికథను శ్రావ్యంగా వినిపించారు. శ్రీరాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం తరువాత జరిగిన పట్టాభిషేక మహోత్సవం జరిగిన తీరును ఆయన చక్కని స్వరంతో హాస్యోక్తులు చతురోక్తులతో వినిపించారు. పాలపర్తి ఆంజనేయులు వైలన్, వి ఆంజనేయ శాస్త్రి మృదంగంతో సహకరించారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. వంటల్లో ఉపయోగించే వాము ప్రొస్టేట్ క్యాన్సర్ని దూరం చేస్తుందని న్యూయార్కుకు చెందిన లాంగ్ ఐస్లాండ్ యూనివర్సిటీ ప్రతినిధులు అంటున్నారు. కొన్నాళ్లుగా వారు దీనిపై ప్రయోగాలు చేసి చాలా విషయాలను వెల్లడించారు. గతంలో కొన్ని పరిశోధనల్లో పిజ్జాల్లో క్యాన్సర్ నిరోధకాలున్నాయని వెల్లడైంది. అయితే ఈ పరిశోధకులు మాత్రం పిజ్జాల్లో వాడే వాము వలనే క్యాన్సర్ నిరోధక శక్తి వస్తోందని అంటున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలను వాము క్రమంగా తగ్గించగలుగుతుందని, వాటిని త్వరగా నియంత్రించడంలో చక్కని పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29 నుంచి నగరంలో ఐద్వా రాష్ట్ర మహాసభలు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి స్వరూపారాణి వెల్లడి, మహిళా సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని స్పష్టీకరణ.
సమస్యల లోగిళ్లలో కార్పొరేషన్ పాఠశాలలు రేపే పునః ప్రారంభం స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ ముగిసిన మెగా లోక్ అదాలత్ 137 కేసులు పరిష్కరించామన్న ఎంఎస్జే మురళి ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం।